గ్రూప్ టూ రాసే మిత్రులారా ఈరోజు కెమిస్ట్రీ నుంచి ఒక అద్భుతమైనటువంటిది అంటే తేలికగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉండే ఒక అంశాన్ని చెప్తున్నాను గుర్తుంచుకోండి ముఖ్యంగా ఇది కెమిస్ట్రీ పార్ట్ లోపల ఆక్సీకరణము క్షయకరణము ఆక్సీకారిణి క్షయకారిణి ఈ పదముల దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతాం చాలా ఇబ్బందులు పడుతుంటుంటాం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా అడుగుతున్నారు సుమారు మీకు మూడు నాలుగు నిమిషాల్లో ఈ టెక్నిక్ మీకు అందించాలని ప్రయత్నం చేస్తున్నాను గతంలో రాసినటువంటి బుక్ లోపల లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే బుక్లో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది ఆ టెక్నిక్ ఏంటంటే సింపుల్గా గుర్తుంచుకోండి ఆల్ ఇండియా రేడియో ఆల్ ఇండియా రేడియో అనేది గుర్తుంచుకుంటే ఏఐఆర్ అండ్ ఆర్ ఇంకొక ఆర్ని యాడ్ చేయండి ఆల్ ఇండియా రేడియోకు మొత్తము నాలుగు అక్షరాలు వస్తున్నాయి ఈ నాలుగు అక్షరాల సహాయంతో పది రకాల నిర్వచనాలను గుర్తుంచుకోవచ్చు ఇది మెల్లగా ప్రయత్నం చేయండి ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చు మొట్టమొదట ఆక్సీకరణము క్షయకరణము అనే పదాలను తీసుకుంటే ఆక్సీకరణము అంటే ఏంటి క్షయకరణం అంటేంటి ఆక్సీకరణానికి గుర్తు పెట్టుకోవడం కోసం ఏఐఆర్ఆర్ అని ఉన్నారు కదా ఈ పొడి అక్షరాల సహాయంతో బైహార్టింగ్ చేయకుండా అర్ధరాత్రి లేచినా కూడా అవ గుర్తుంచుకునే ఒక టెక్నిక్ ఇది అదేంటంటే ఏ ఏ ఫార్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ అట్లీస్ట్ వీఆర్ ద గ్రాడ్యుయేట్స్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ అయితే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఫస్ట్ది గుర్తుంచుకోండి ఆక్సీకరణము అనే డెఫినేషన్ తెలుసుకుంటే క్షేకరణం గురించి చదవాల్సిన అక్కర్లేదు రాదు చిన్న భారీ అందంగా ఉంది అంటే పెద్ద ఆమె మామూలుగా ఉందని చెప్పవలసిన చెప్పవలసినక్కర్లేదు అదేవిధంగా దీన్ని కూడా మొదటి దాన్ని గుర్తుపెట్టుకొని రెండవ దాన్ని దాన్ని బేస్ చేసుకొని రెండవ దాన్ని గుర్తుపెట్టుకుంటారు జనరల్గా సివిల్స్ రాసేవాళ్ళు కానీ గ్రూప్ వన్ రాసేవాళ్ళు కానీ అదేవిధంగా మీరు గుర్తుంచుకోండి ఆల్ ఇండియా రేడియో మొదటి అక్షరం ఏ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్ ఆక్సిజన్లను కలపటము ఆక్సీకరణము మొదటిదాన్ని ఆక్సిజన్లను తొలగించటం అవుతుంది గుర్తుంచుకోండి రేపు అడగచ్చు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆక్సిజన్లను కలిపే చర్యను ఏమందరు ఆక్సీకరణము క్షయకరణము ఇంకా వేరే ఇతర ఇతర ఇస్తున్నాడు ఆక్సీకరణము అంటారు ఇక రెండవ అంశము ఐ ఐ అంటే ఇంక్రీజింగ్ పెరుగుదల ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్ ఆక్సీకరణ సంఖ్యలోపల పెరుగుదల అంటే ఉదాహరణకు జడెన్ జెడన్ గివ్స్ జెడన్ ప్లస్ టూ జెడన్ మీద దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ లేదా ఆక్సీకరణ స్థితి జీరో దీనిది ప్లస్ టూ ఇక్కడి నుంచి ఇక్కడికి జడన్ నుంచి జడన్ ప్లస్ టూకు పెరిగినది ఆక్సీకరణ సంఖ్య లోపల అందువల్ల జింక్ లోపల ఆక్సీకరణం చెందినది అని అర్థం ఐ అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ ఆక్సీకరణ సంఖ్యలో పెరుగుదల జరిగితే ఆక్సీకరణమని ఆటోమేటిక్గా రెండో అక్కర్లేదు తగ్గుదల జరిగితే క్షయకరణం అని గుర్తుంటుంది కాబట్టి ఒకటే గుర్తుంచుకుందాం ఇక నెక్స్ట్ అంశాన్ని తీసుకోండి ఏఐఆర్ అండ్ ద రిమైనింగ్ ఆర్ ఫార్ రిమూవల్ ఆఫ్ హైట్రోజన్స్ సింపుల్గా హైడ్రోజన్లను తొలగించే ప్రక్రియను ఆక్సీకరణము ఇంకేం చెప్తారో చెప్పండి నెక్స్ట్ ఇది హైడ్రోజన్లను కలిపే చర్యను ఏమంటాము అంటే రిమూవల్ ఆఫ్ హైట్రోజన్స్ ఈజ్ కాల్డ్ ఐస్ ఆక్సిడేషన్ అంటే హైడ్రోజన్లను తొలగించే ప్రక్రియను ఆక్సీకరణము అంటే హైడ్రోజన్ కలిపే ప్రక్రియ అవుతుంది ఇక ఇంకొక ఆర్ ఉంది లాస్ట్ ఆర్ ఆర్ అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్లను తొలగించే చర్య ఉదాహరణకు తీసుకోండి సోడియం ఎన్ఏ గివ్స్ ఎన్ఏ ప్లస్ ప్లస్ ఎలక్ట్రాన్ అంటే ఎన్ఏ గివ్స్ ఎన్ఏ ప్లస్ ప్లస్ ఎలక్ట్రాన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు గమనించండి ఎడమ నుంచి కుడికి గమనిస్తే ఎలక్ట్రాన్లను సోడియం విడుదల చేస్తున్నది విడుదల చేసే సోడియం ఆక్సీకరణం చెందుతున్నది అంటే ఎలక్ట్రాన్లను విడుదలవ్వటాన్ని ఆక్సీకరణము అని గ్రహించటాన్ని క్షయీకరణము అంటారు ఈ ఆల్ ఇండియా రేడియో ద్వారా ఇక్కడ నాలుగు ఆక్సీకరణము నాలుగు క్షయీకరణము తెలుస్తున్నవి మొత్తము ఎనిమిది రకాల డెఫినేషన్లు వచ్చాయి అయితే ఇక్కడ ఒకటి గమనించండి ఆక్సీకారిణి క్షయకారిణి చాలా చదువుకున్నటువంటి కెమిస్ట్రీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు దాన్ని తొలగించడం కోసం ఒక నిర్వచనం ఇలా గుర్తుపెట్టుకోండి ఆక్సీకారణి అంటే ఏంటి దానికి రివర్స్ బల్డ్లో గుర్తుపెట్టుకోవాలి ఎలా అంటే క్షయకరణము చెందినది ఆ అంతే ఇంక ఇంకొకటి అక్కర్లేదు ఏదైతే క్షయకరణము చెందుతుందో దానిని ఆక్సీకారిణి అంటారు క్షయకారిణి అంటే ఏదైతే ఆక్సీకరణము చెందుతుందో దాన్ని క్షయకారిణి అంటారు ఆక్సీకారిణికి రివర్స్ వర్డ్స్ మొదలొకసారి చూడండి ఆక్సీకరణి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆక్సీకారిణి అంటే క్షయకరణము చెందునది క్షయకారిణి అంటే ఆక్సీకరణము చెందునది ఈ విధంగా నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ప్లస్ రెండు ఈ పది నిర్వచనాలను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా సందర్భాలలో అడుగుతున్నాడు ఇటువంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఆన్సర్ చేయటం కొద్దిగా కఠినంగా ఉన్నది కాబట్టి ఈ టెక్నిక్ను మీరు ఉపయోగించుకొని విజేతలు కావాలని కోరుకుంటున్నాను అయితే దీని తర్వాత కెమిస్ట్రీ లోపల ఉండబడినటువంటి ఇంకొక యూనిట్ ఏంటంటే కర్బన రసాయనిక శాస్త్రము దీన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం ఆర్గానిక్ ఆర్గానిక్ అనే పదాలు నిత్య జీవితంలో బాగా వింటుంటుంటాం దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే బయటికి వెళితే ఏ కెమిస్ట్రీలో స్పెషలైజేషన్ చేశావు అనే పదాలను ఎక్కువ వాడుతుంటారు ఎందుకంటే ఈ భూగోళమంతా దరిదాపుగా ఎక్కువ శాతంతోనే అంటే కర్బన సమ్మేళనాలతోనే నిండి ఉన్నాయి కాబట్టి ఈ కర్బన రసాయన శాస్త్రాన్ని గురించి నేర్చుకోవటం ఎంతైనా అవసరం కర్బన రసాయన శాస్త్రము అంటే కార్బన్ ఏర్పరిచే సమ్మేళనాల గురించి వివరించే శాస్త్రాన్ని కర్బన రసాయన శాస్త్రము అంటారు గతంలో మనం నేర్చుకున్నాం చెప్పుకున్నాం అదేంటంటే కార్బన్కు క్యాటనేషన్ అనే ధర్మం ఉండటం వల్ల ఇది లక్షల మిలియనుల బిలియనులలో సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది అయితే దీనికి ప్రధానమైన కారణాలు రేపు విశ్లేషణాత్మకంగా అడుగుతున్నాడు క్వశ్చన్ పేపర్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అడుగుతున్నటువంటి ప్రశ్నల యొక్క సరళిని గమనిస్తే మీకు గతంలోనే చెప్పుకోవడం జరిగింది ఈ క్రింది వాన్లో సరి అయిన వ్యాఖ్య ఏది ఈ క్రింది వాన్లో సరి అయిన వ్యాఖ్య కానిది ఏది ఈ క్రింది వాటిని జతపరచము నెక్స్ట్ ఇంకొక ప్రశ్న అసెర్సన్ అండ్ రీజనింగ్ ఐఐటి స్టాండర్డ్ లోపల ఉండబడినటువంటి ప్రశ్నలు ఇవి అంటే వాస్తవానికి ఆ వ్యక్తి ఆ క్యాండిడేట్ కరెక్ట్గా సబ్జెక్టును లోతుగా చదివాడా అధ్యయనం చేశాడా లేదా అనటానికి ఈ నాలుగు రకాల ప్రశ్నలు ఉపయోగపడుతున్నాయి కాబట్టి క్వశ్చన్ పేపర్ మొత్తానికి మొత్తం ఆ విధమైన ప్రశ్నలు లేనప్పటికీ కూడా ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ ఈ నాలుగు రకాల ప్రశ్నలపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి విద్యార్థి మిత్రులారా మీరు మరొకసారి చెప్తున్నాను మీరు మార్కెట్లో దొరుకుతున్నటువంటి పుస్తకాల్లో కానీ లేదా తెలుగు అకాడమీ పుస్తకాల్లో కానీ లేదా హై స్కూల్ లెవెల్లో ఉండబడినటువంటి పుస్తకాల్లో కానీ ఎక్కడైనా ఈ తరహా లోపల ఉండబడినటువంటి ప్రశ్నలు కనుక గమనిస్తే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ పూర్తిగా చదివితే ఈ తరహాలో మీరు చేసుకున్నట్లయితే అంటే ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది అయితే కార్బన్ ఏర్పరిచే సమ్మేళనాల గురించి కార్బన్ రసాయనిక శాస్త్రము అని అంటే ఇందులో ప్రధానమైన మూలకాలు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఆక్సిజన్ మరియు హాలోజనులు హాలోజన్ల గురించి మీరు చదివారు గత క్లాసులో మీరు విన్నారు ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ యాస్టెటిన్ ఈ హాలోజెన్లతో సుమారుగా ఎ డజన్ ఎలిమెన్ అంటే ఒక పన్నెండు వరకు మూలకాలు పన్నెండు పదమూడు మూలకాల వరకు ఈ కర్బన సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి నీ శరీరాన్ని తీసుకోండి నీ శరీరం లోపల అనేక రకాల కర్బన సమ్మేళనాలతో నిర్మితమై ఉన్నది ప్రస్తుతం చదువుతున్నటువంటి ఈ కర్బన రసాయనిక శాస్త్రంలో మీరు చూసారు సుమారుగా ఒక డజన్ వరకు పన్నెండు వరకు మూలకాలు ఉంటున్నాయని అందులో హైడ్రో కార్బన్లు అనేది చాలా ముఖ్యమైనది కరెక్ట్గా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి అతి సులభంగా గుర్తుంటుంది హైడ్రో కార్బనులు ఏ సమ్మేళనాలు అయితే హైడ్రోజన్ మరియు కార్బన్లతో నిర్మితమై ఉంటాయో వాటిని హైడ్రోకార్బన్లు అంటారని గత క్లాస్లో కూడా మనం చూసాము వాటికి ఉదాహరణ ఆలుకేనులు ఏకబంధము కలిగినటువంటివి కార్బనుకు కార్బన్కు మధ్యన సింగిల్ బాండ్ ఉంటే ఆలుకేనులు అని కార్బన్కు కార్బన్కు మధ్యన డబుల్ బాండ్ లేదా ద్విబంధం ఉంటే ఆలుకీనులు అని కార్బన్కు కార్బన్కు మధ్యన త్రిబంధం ఉంటే ఆలుకాయన్లు అని అదేవిధంగా సి సిక్స్ ఎస్ సిక్స్ను బెంజిన్ అంటారని వీటన్నింటి లోపల హైడ్రోజన్ కార్బన్లతోనే నిర్మితమై ఉంటున్నాయి అంచేత వీటిని హైడ్రో కార్బన్లు అన్నారు అప్ టు ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోపల మీరు ఆర్గానిక్ పార్ట్లో గమనిస్తూనే ఉంటారు ఈ హైడ్రో కార్బన్స్ అనే చాప్టర్ను అయితే దాంట్లో నుంచి సాధారణంగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు చూడండి ఆలు మొట్టమొదటిది మీథేన్ సిహెచ్ ఫోర్ గోబర్ గ్యాస్ ఆవు పేడ సహాయంతో బయటికి వెలువడుతున్నటువంటిది గోబర్ గ్యాస్ ఈ గోబర్ గ్యాస్ను ఇంకొక పదాన్ని కూడా యూజ్ చేస్తారు ఫైర్ డ్యాంప్ అని గోబర్ గ్యాస్ అని ఇంకొక వర్డ్ ఏంటంటే మార్స్ గ్యాస్ ఈ మూడు కూడా గతంలో అడిగినటువంటివే మార్స్ అంటే బురద బురద నుంచి వచ్చే వాయువు మిథేన్ దీన్ని వంట కోసం ఉపయోగిస్తున్నారు మిథేన్ రెండవది ఈథలిన్ ఈథలిన్ అనే వాయువు ముఖ్యంగా పచ్చికాయలను పండించటం లోపల ఉపయోగపడుతుంది ఇది కూడా మీకు తెలిసినటువంటిదే టూ హెచ్ ఫోర్ దీని ఫార్ములా సి టూ హెచ్ ఫోర్ ఈథలిన్ నెక్స్ట్ ఎసిటిలిన్ దీని ఫార్ములా సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ ఎసిటిలిన్ ఆక్సీ ఎసిటిలిన్ టార్చ్ లోపల ఎసిటిలిన్ అనేది ఉపయోగపడుతుంది తర్వాత బెంజిన్ ఇది ఆరోమాటిక్ సమ్మేళనం ఆరోమా అంటే తియ్యని వాసన ఇచ్చే పదార్థాలు అని అర్థం బెంజిన్ లాంటి దగ్గరికి పోతే మీరు ఒక స్వీట్ స్మెల్లింగ్ నేచర్ కనపడుతుంటుంది అది ఆరోమాటిక్ పదార్థాల్లో మాతృ పదార్థమైనటువంటిది కాబట్టి రేపు కాంపిటీషన్లో ఆరోమాటిక్ పదార్థం కానిది ఏది అని ప్రశ్న అడగవచ్చు లేదా ఈ క్రింది మనలో పదార్థం పదార్థమైనటువంటిది ఏది బెంజిన్ వలయ నిర్మాణం ఉంటుంది మీ అందరికీ తెలుసు అయితే ఇది ఆరోమాటిక్ సమ్మేళనానికి ఉదాహరణగా తీసుకుంటాము తర్వాత ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రధానంగా రెండు రకాల బిట్లు రెండు అంశాల గురించి మనం చదవాలి ఒకటి కర్బన సమ్మేళనాల యొక్క పుట్టుక ఆరిజిన్ రెండవది రూపాంతరత ఈ రెండు అంశాల మీద మనము కాన్సన్ట్రేట్ చేసినట్లయితే చాలా సులభంగా ఈ ఏరియా నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు కర్బన సమ్మేళనాల యొక్క పుట్టుకను కనుక చూస్తే ప్రధానమైనటువంటి వనరులు ఏంటి అంటే ఫస్ట్ది నీలబొగ్గు గుర్తుపెట్టుకోండి నీలబొగ్గు అంటే రైల్వే బొగ్గు ఉన్నది కదా ఆ రైల్వే బొగ్గు నేల లోపల లభించేది పెద్ద పరిమాణంలో ఉంటుంది రెండవది పెట్రోలియం పెట్రోలియం మూడవది సహజ వాయువు నాలుగవది వృక్షాలు ఐదవది జంతువులు ఎనిమల్స్ ఆరవది సంశ్లేషక పదార్థాలు అంటే ల్యాబరీ లాబొరేటరీ లోపల అంటే ప్రయోగశాలలో తయారు చేసే పదార్థాలు మొదటి దాన్ని తీసుకుందాం ఒక చిన్న మాట ఏంటంటే నీలబొగ్గును కనుక తీసుకుంటే ఇక్కడ బాగా డీప్గా ఆలోచిస్తే నీలబొగ్గు ఎలా ఏర్పడింది అంటే పురాతన కాలంలో మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు వాళ్ళ యొక్క అమ్మలు చనిపోయినప్పుడు కొంతకాల క్రితము అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము మొక్కలు జంతువులు వృక్షాలు ఇవి భూమి లోపల మట్టితోని కప్పబడి కార్బనైజేషన్ అనే చర్యకు లోనై చివరికి బొగ్గుగా మారినవి అంటే మన శరీరాల లోపల ఉండబడినటువంటి ఎముకలన్నీ ఈ నీలబొగ్గుగా మారినవి అంటే నీలబొగ్గు అనేది ఏంటిదో కాదు మన కలేబరాల నుంచి కార్బనైజేషన్ అనే ప్రక్రియ ద్వారా అంతిమంగా ఏర్పడినటువంటి పదార్థమే బొగ్గు ఈ బొగ్గు నుంచి నిర్వహత స్వేదనము చేస్తే అంటే గాలి లేకుండా స్వేదనము కావిస్తే కోల్ గ్యాస్ కోల్తార్ నాఫ్తలిన్ లాంటి పదార్థాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కర్బన సమ్మేళనాలే ఇక రెండవ దానికి రండి ఆ అంశం ఏంటంటే పెట్రోలియం దీనిని రాతి నూనె అని కూడా అంటారు ఎందుకంటే భూమి లోపల కొన్ని వేల మీటర్ల లోతున రాతి బండల కింద కొండల కింద ఒక నదుల మాదిరిగా ఈ పెట్రోలియం సరస్సులు ప్రవహిస్తూ ఉంటాయి ఆ ప్రవహిస్తున్నటువంటి బండలకు గనక మనము హోల్డ్ చేయగలిగితే దాని నుండి పెట్రోలియంను మనం బయటికి తీసుకోవచ్చు అయితే ఈ పెట్రోలియం నుంచి అనేక రకాలైనటువంటి కర్బన సమ్మేళనాలను పొందుతూ ఉన్నాము ఉదాహరణకు పెట్రోల్ అంటే పెట్రోల్ అనేది పెట్రోలియంలో ఒక భాగం దీనినే గ్యాసోలిన్ అంటారు దీనిలో సి ఫైవ్ టు సి నైన్ వరకు కార్బన్స్ ఉంటాయి ఇది గతంలో ప్రీవియస్లో గ్రూప్ టూలో అడగబడినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ కాంపిటేటివ్ క్వశ్చన్ కాబట్టి అర్థం చేసుకోండి పెట్రోలియం అనేది రాతి బండల కింద ఉంటున్నది సరస్సుల మాదిరిగా ప్రవహిస్తూ ఉంటున్నది అందువల్లనే దీన్ని రాతి నూనె అంటారు దీని నుండి ఏర్పడినటువంటి పదార్థాల్లో అతి ముఖ్యమైనటువంటి పెట్రోల్ పెట్రోల్ లేకుంటే ఒక నిమిషం కూడా నడవలేని ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడినది కాబట్టి మనం దీని గురించి ఎంత అయినా చదవలసినటువంటి అవసరం ఉన్నది పెట్రోల్ తర్వాత డీజిల్ కిరోసిన్ గ్రీస్ లాంటి మొదలైన పదార్థాలన్నీ ఎక్కడి నుంచో రాలేదు వివిధ రకాల ఉష్ణోగ్రతల వద్ద వివిధ రకాల స్వేదనములకు గురి చేసినప్పుడు వివిధ రకాల కర్బన సమ్మేళనాలను పొందవచ్చును అందువల్ల పెట్రోలియం అనేది కర్బన సమ్మేళనాలకు ఒక మంచి వనరు ఆ తర్వాత పెట్రోలియం అనేది ఎలా వచ్చిందంటే మన శరీరం లోపల ఉండబడినటువంటి కణాలలో జీవ పదార్థం ఉంటుంది దాంట్లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది ఆ నీరు అనేది అనేక రకాల ప్రక్రియలకు లోనై చివరికి పెట్రోలియంగా మారుతున్నది తర్వాత పెట్రోలియం యొక్క సరస్సుల యొక్క పైభాగంలో ఒక రకమైనటువంటి వాయువుతో కప్పబడి ఉంటుంది ఆ వాయువుని న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు అంటారు సహజ వాయువు లోపల హైడ్రోకార్బన్లు ఉంటాయి ఇక హైడ్రోకార్బన్లు అంటే చెప్పాల్సిన అక్కర్లేదు మీ అందరూ తెలుసు వింటున్నారు హైడ్రోజన్ కార్బన్లతో ఏర్పడితే వాటిని హైడ్రోకార్బన్లు అంటారు అయితే ఇందులో మీథేన్ మీథేన్ ఈథేన్ బ్యూటేన్ లాంటి అనేక రకాల హైడ్రోకార్బన్లతో కూడుకున్నటువంటి సమ్మేళనాలు ఉంటాయి అందులో ప్రధానమైనటువంటిది మీథేన్ ఆ తర్వాత ఈ సహజ వాయువు తర్వాత నెక్స్ట్ వృక్షాలను తీసుకోండి వృక్షాలలో విటమినులు గమనించండి విటమినులు ఆల్కలాయిడులు సెల్యులాయిడ్స్ అంటే సెల్యులోస్ లాంటివి ఇవి అన్నీ కూడా మొక్కల కణాలలో మనకు లభ్యమవుతాయి ఇవన్నీ కూడా కర్బన పదార్థాలే అదేవిధంగా జంతువులను తీసుకొని చూడండి జంతువులలో ఉండబడినటువంటి ప్రోటీన్స్ మాంసకృత్తులు ఈ మాంసకృత్తులు అనేక అమైనో ఆమ్లాల కలయిక వలన ఏర్పడతాయి ఈ ప్రోటీన్స్ శరీరం లోపల ఉండబడినటువంటి హార్మోన్స్ హార్మోన్స్ కూడా ఒక రకమైనటువంటి కర్బన పదార్థాలే శరీరం నుండి విసర్జించుతున్నటువంటి పదార్థాల లోపల అమ్మోనియా అమోనియా అంటే ఎన్హెచ్ త్రీ లాంటి పదార్థాలు యూరియా యూరికామ్లము లాంటి కర్బన పదార్థాలను మనం జంతువుల నుండి పొందుతున్నాము ఇక చివరగా ఉండబడినటువంటి వనరు ఏంటంటే ప్రయోగశాలలో అంటే సింథటిక్ కాంపౌండ్స్ అంటే ప్రయోగశాలలో తయారు చేసేవి మొట్టమొదటగా దీనిని అంటే కర్బన సమ్మేళనాన్ని ప్రయోగశాలలో తయారు చేసినటువంటి శాస్త్రవేత్త పేరు హోలర్ రోలర్ను గుర్తుపెట్టుకోండి హోలర్ ఈజీ గుర్తుంటుంది ఎందుకంటే గతంలో అడిగాడు రోలర్ హోలర్ హోలర్ అనే శాస్త్రవేత్త అమోనియం సయనేటును వేడి చేసి యూరియా అనే ఒక మొట్టమొదటి కర్బన సమ్మేళనాన్ని పొందినప్పుడు శాస్త్రవేత్తలలో వచ్చినటువంటి ఒక ప్రపంచనము అంతా ఇంతా కాదు అంతకంటే ముందల కర్బన సమ్మేళనాలన్నీ కూడా జీవము కలిగినటువంటి వాటిలోనే ఉన్నవి అందువల్లనే వీటిని సేంద్రియ పదార్థాలు అన్నారు కానీ ఎప్పుడైతే ప్రయోగశాల లోపల కర్బన సమ్మేళనాలను తయారు చేయటం మొదలు పెట్టారో అప్పటి నుండి అప్పటి నుండి వీటిని కర్బన సమ్మేళనాలు అనే పదంగా ఆర్గానిక్ కాంపౌండ్స్గా మార్చటం జరిగినది ఇది కర్బన సమ్మేళనాలకు సంబంధించినటువంటి పుట్టుక వనరులు వీటిని సాధారణంగా ఏవి దేంట్లో నుంచి వస్తున్నావి అనేది గుర్తుంచుకుంటే మన గ్రూప్ టూలో చాలా వరకు ఉపయోగపడుతుంది ఇక రెండవ అంశం ఏంటంటే రెండవ అంశం ఏంటంటే ఎల్లోట్రోపీ ఎల్లోట్రోపీ అంటే రూపాంతరత ఈ రూపాంతరత అనే అంశాన్ని మనము ఇప్పుడు స్పష్టంగా మనము చూడబోతున్నాము ఫ్రెండ్స్ మనము కర్బన రసాయన శాస్త్రంలో రూపాంతరత గురించి ఎలట్రోపీ గురించి మనం చూస్తున్నాము సాధారణంగా అడిగినటువంటి గతంలో గ్రూపులలో అడిగినటువంటి ప్రశ్నలు రూపాంతరత అనే టాపిక్ మీద ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఎంతో పెద్ద సైజు లోపల ఉండబడిన పుస్తకం అందులో కొన్ని ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాడు అటువంటి ప్రశ్నల మీద మాత్రమే కాన్సంట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అనవసరమైన సబ్జెక్ట్ మీద మనకు మన మనసు పోయినట్లయితే మనకు నష్టపోయే ప్రమాదం ఉన్నది కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో కాబట్టి ఆ అవసరమైనటువంటి భాగాన్ని అవసరమైనటువంటి పరిమాణంలో మాత్రమే మేము ముందర ఉంచడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగానే రూపాంతరత గురించి మనం చదవబోతున్నాం అయితే రూపాంతరత అంటే ఒక మూలకము వేరువేరు భౌతిక నిర్మితులను కలిగి ఉండటం వేరువేరు భౌతిక నిర్మి భౌతికంగా వేరువేరుగా ఉంటారు కానీ రసాయనికంగా ఒకే రకంగా ఉంటుంది అలాంటి వాటిని రూపాంతరత అంటారు అంటే కార్బన్ యొక్క అంశాలలో కార్బన్ రూపాంతరత అనేది చాలా ముఖ్యమైనటువంటిది అందులో స్ఫటిక రూపాంతరాలు రెండవది అస్ఫటిక రూపాంతరాలు బాగా గమనించండి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల ప్రీవియస్ పేపర్లు చూడండి ఈ స్ఫటిక రూపాంతరాల్లో చాలా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు అంచేత మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అదేంటంటే స్ఫటిక రూపాంతరాలలో నంబర్ వన్ డైమాండ్ వజ్రము రెండవది గ్రాఫైట్ ఫార్ములా దాన్ని జనరల్గా సితోని సింబల్తోని మనం చూపిస్తాము మూడవది ఫుల్లస్ ఫుల్లరింగ్స్ బక్ మినిస్టర్ స్టార్ ఫుల్లరింగ్ ఇట్స్ గీవెన్ ఇన్ ద టెన్త్ క్లాస్ మీరు చదివే ఉంటారు ఫుల్లరింగ్స్ ఈ మూడు కూడా స్ఫటిక రూపాంతరాలకు ఉదాహరణ ఇకపోతే అస్ఫటిక రూపాంతరాలను కనుక తీసుకున్నట్లయితే కోల్ కోక్ తర్వాత చార్కోల్ గ్యాస్ కార్బన్ ఈ నాలుగిట్లో చార్కోల్ గుర్తుంచుకోవడానికి సాధారణంగా దాంట్లో ఇలా గుర్తుపెట్టుకోమని చెప్తాను ఒక చలికాలంలో ఒక వ్యక్తి ఒక మొద్దు మీద కూర్చొని టీ తాగుతున్నట్టుగా గుర్తుంచుకుంటే గుర్తుండటం కోసం చిన్న చిటక టీ తాగేటప్పుడు టీలో షుగర్ ఉంటుంది షుగర్ చార్కోల్ చార్కోల్ ఒకటి మొద్దు మీద కూర్చొని తాగుతున్నాడు కాబట్టి ఉడ్డు చార్కోల్ ఇది రెండవది ఈ తాగుతున్నటువంటి వ్యక్తి యొక్క వెన్నెముక బోన్తో నిర్మితమే ఉన్నది కాబట్టి బోన్ చార్కోల్ చార్కోల్లో మళ్ళీ మూడు భాగాలుగాను షుగర్ చార్కోల్ బోన్ చార్కోల్ ఉడ్ చార్కోల్ ఇలా అయితే గుర్తుపెట్టుకోవడానికి చాలా సరళంగా ఉంటుంది ఇది సైకాలజిస్టులు అందిస్తున్నటువంటి అంశము కాబట్టి ఈ విధంగా మనము ఈ అస్ఫటిక రూపాంతరాలను గుర్తుంచుకోవాలి ఈ రూపాంతరాల మీద అనేక రకాలుగా ప్రశ్నలు గతంలో అడిగారు అందులో ప్రధానమైనది డైమాండ్ని తీసుకోండి డైమాండ్ రెండవది గ్రాఫైట్ పక్క పక్కనగా ఉంచుకోవాలి ఎందుకంటే విడిగా చదివినప్పుడు కంటే రెండింటిని పోటీ చేస్తూ పక్క పక్కన రాస్తూ దీన్ని దాన్ని పోలుస్తూ రాస్తే చాలా మెమరీలో గుర్తుండటానికి అవకాశం ఉంటుంది డైమాండ్ చాలా గట్టి పదార్థము ఇది అలోహమే గ్రాఫైట్ మెత్తని పదార్థము ఇది కూడా అలోహమే ఇది ఎందుకు డైమాండ్ గట్టి పదార్థము అంటే ఇది త్రిమితీయ అనుపుంచ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది డైమాండ్ అనేది త్రిమితీయ అనుపుంచ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది గ్రాఫైట్ అయితే షట్కోణీయ నిర్మాణాలతో కూడినటువంటి నిర్మాణం ఇది పొరలు పొరలుగా ఉంటుంది ఒక పొరకు ఇంకొక పొరకు మధ్యన త్రీ పాయింట్ త్రీ ఫైవ్ యాంగ్స్ట్రామ్స్ డిస్టెన్స్ ఉంటుంది అందువల్ల ఒక పొర ఇంకొక పొర ఇలా జారటానికి అవకాశం ఉన్నది కాబట్టి యంత్రములలో యంత్రములలో గ్రాఫైట్ను మంచి కందెనగా ఉపయోగిస్తారు లూబ్రికెంట్గా ఇక డైమాండ్ అతి గట్టి పదార్థాల్లో డైమాండ్ గట్టి పదార్థంగాను ఇది ఏ ద్రావణి లోపల కూడా కరగదు దీనిలో ఎస్పీ త్రీ అనే ఒక సంకరకరణం ఉంటుంది బంధ కోణము వన్ నాట్ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్గా ఉంటుంది ఈ డైమాండ్ అనేది సంపూర్ణ కాంతి సంపూర్ణ పరావర్తన కోణము వలన ఇది మెరుస్తూ ఉంటుంది ఈ డైమాండ్కి సంబంధించినటువంటి ఇంకొక అంశం ఏంటంటే గతంలో అడిగింది డైమాండ్ విద్యుత్ వాహకము కాదు ఎందువల్ల గతంలో మనం చర్చించాము దీంట్లో స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు లేవు సింపుల్ స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు ఉంటే అది విద్యుత్ వాహకము తన గుండా విద్యుత్ని ప్రవహింప చేయనిస్తుంది లేకుంటే చేయనీయదు అలోహమైనటువంటి గ్రాఫైట్ లోహద్యూతుని కలిగి ఉంటూ లోహము కానుకున్నప్పటికీ కూడా తనకుండా స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు ఉండటం వలన ఇది మంచి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది ఈ గ్రాఫైట్ అనేది బంక మట్టితో కలిసి ఉన్నప్పుడు మనం పెన్సిల్లలో మనము రాయటాని కోసం ఉపయోగిస్తున్నాము దీనిని ఎలక్ట్రో ప్లేటింగ్ ఎలక్ట్రో టైపింగ్లలో కూడా గ్రాఫైట్ను ఉపయోగిస్తున్నాము గ్రాఫైట్ సాధారణంగా ఆమ్లాలతో చర్య ఉండదు కానీ గాఢ హెచ్ఎన్ఓ త్రీ లాంటి ఆమ్లంతో చర్య అందినప్పుడు గ్రాఫైటిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ విధంగా డైమాండ్కు గ్రాఫైట్కు మధ్యన పోలికలు చేస్తూ డైమాండ్ యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది అదే గ్రాఫైట్ యొక్క సాంద్రత టూ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఫర్ సీసీ అది త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫర్ సీసీ వరకు ఉంటే అంటే డైమాండ్ సాంద్రత ఎక్కువ గ్రాఫైట్ సాంద్రత తక్కువగాను మనకు అర్థమవుతున్నది కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని రేపు విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉన్నది మనం ఇప్పటి వరకు డైమాండ్ గ్రాఫైట్లలో గతంలో ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతున్నారని అడుగుతున్నటువంటి ప్రశ్నలు విద్యుత్ వాహకానికి సంబంధించినటువంటి ప్రశ్నలు డైమాండ్ అవిద్యుత్ వాహకము కాక గ్రాఫైట్ విద్యుత్ వాహకము అని కారణము క్రాఫైట్లు స్విచ్ అయితే ఎలక్ట్రాన్లు ఉంటాయని మనం ప్రధానమైనటువంటి అంశాలను చూడటం జరిగింది ఆ తర్వాత ఫుల్లరిన్లు ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ ద నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అప్రాక్సిమేట్లీ ఆ కాలం లోపల ఫుల్లరిన్స్ బక్ మినిస్టర్ ఫుల్లరిన్ అనే కార్బన్ యొక్క ఇంకొక స్ఫటిక రూపాంతరాలను శాస్త్రవేత్తలు కనుగొనటం జరిగినది ఆ ఫుల్లరిన్ యొక్క బక్ మినిస్టర్ ఫుల్లరిన్ యొక్క ఫార్ములా సిక్స్టీ అడగటానికి అవకాశం ఉండవన్నటువంటి ఒక ప్రశ్న సి సిక్స్టీ అనేది ఏ విధంగా ఉంటుందంటే ను పోలి ఉంటుంది ఇది బాల్ను అంటే వాలీబాల్ మాదిరిగా గుండ్రటి ఆకారంలో మధ్య భాగంలో బోలుగా ఉంటుంది మీరు ఈ బక్ మినిస్టర్ ఫుల్లరిన్ స్ట్రక్చర్ను కనుక లేదా నిర్మాణాన్ని చూస్తే పంచకోనీయ వలయాలు షట్కోనీయ వలయాలను గమనించవచ్చు దీని మొత్తంలో మొత్తం ముప్పై రెండు వలయాలుంటే చూడండి గమనించండి డీప్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఏరియాలో అడగడానికి ఛాన్స్ ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి ముప్పై రెండు వలయాలుంటే అందులో పంచకోనీయ పంచకోనీయ వలయాలు పన్నెండు అయితే అంటే పంచ్ అంటే ఐదు ఐదు మూలలతో కూడుకున్నటువంటి వలయాలు పన్నెండు ఉంటే షట్కోనియ వలయాలు ఇరవై ఇరవై ప్లస్ పన్నెండు మొత్తం ముప్పై రెండు వలయాలతోని బోలుగా ఉండబడే నిర్మాణం ఉంటుంది దీని ఫార్ములా సిక్స్టీ కానీ అయితే ఇది ఒక మంచి విద్యుత్ వాహకంగా కూడా పనిచేస్తుంది కారణం స్విచ్ ఎలక్ట్రాన్లు ఉండటమే సేమ్ గ్రాఫైట్ మాదిరిగానే బక్ మినిస్టర్ ఫుల్లరిన్ కూడా మంచి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది అదేవిధంగా క్యాన్సర్ను అంత ముందుంచి మందులలో కూడా దీన్ని ఒక సంయోగ పదార్థంగా ఉపయోగిస్తున్నాము కాబట్టి బక్ మినిస్టర్ ఫుల్లరిన్ ఫార్ములా సిక్స్టీ దీంట్లో ముప్పై రెండు వలయాలు అందులో పన్నెండు వలయాలు పంచకోణీయ వలయాలు ఇరవై వలయాలు షట్కోణీయ వలయాలు మొత్తం వలయాలు ముప్పై రెండు బోలుగా ఉండబడే నిర్మాణము ఇది మంచి విద్యుత్ వాహకము అనే ముఖ్యాంశాల గురించి మనము చూడటం జరిగింది ఆ తర్వాత రెండవ అంశం ఏంటంటే నానో ట్యూబ్స్ నానో నాళాలు మీరు నానో నాళాల యొక్క స్ట్రక్చర్ని కనుక చూస్తే గ్రాఫైట్ స్ట్రక్చర్ లాంటిదే కాకపోతే గుండ్రటి వలయ నిర్మాణము మాదిరిగా ఇటీవల కాలంలో మన ప్రభుత్వం వాళ్ళు ఈ మొక్కల పచ్చదనం కోసము ట్రీ గార్డుగా ఉపయోగిస్తున్నారు గమనించండి ఆ గుండ్రటి నిర్మాణం ఏ విధంగానైతే వలయ నిర్మాణం కనపడుతుందో ఆ విధమైనటువంటి గ్రాఫైట్ షట్కోనియా నిర్మాణాలతో ఏర్పడుతుంటుంది ఇది వీటిని నానో ట్యూబ్స్ అంటారు ఇవి కూడా మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తున్నవి తర్వాత నెక్స్ట్ది తర్వాత అతి చివరిది అతి ముఖ్యమైనది గ్రాఫిన్ కార్బన్ రూపాంతరాల అన్నింటిలో ఒక అద్భుతమైన రూపాంతరం ఏది అంటే గ్రాఫిన్ అని చెప్పక మానలేము ఎందుకో తెలుసా ఈ గ్రాఫిన్ అనేది కాపర్ కంటే అంటే మంచి విద్యుత్ వాహకంగా పనిచేయటమే కాకుండా దీనిని స్టీలుతో పోలిస్తే రెండు వందల రెట్లు రెండు వందల రెట్లు బలంగా ఉంటుంది ఇక వెయిట్ విషయం లోపల దానితో పోలిస్తే ఆరో భాగము అంటే ఆరు రెట్లు తేలికగా ఉంటుంది అందువల్ల భవిష్యత్ కాలాల్లోపల లోపల నిర్మాణాల లోపల ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్బన్ యొక్క రూపాంతరము గురించి ఎంతైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇది లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇటువంటి గ్రాఫిన్ సంబంధించినటువంటి అంశాలను మనము నేర్చుకుంటే రేపు రాబోయే పరీక్ష లోపల అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చాలా సులభంగా చేయటానికి అవకాశం ఉంటుంది చూడండి ఈ క్రింది వాణిలో విద్యుత్ వాహకము కానిది ఏది అని ఇచ్చాడు అనుకోండి ఉదాహరణకు ఒకటి డైమాన్ రెండు ఎండు కట్టే మూడు గ్రాఫైట్ నాలుగు గ్రాఫిన్ చూడండి గమనించండి ప్రశ్న ఈ క్రింది వాణిలో విద్యుత్ వాహకము అయినది ఏది అన్నప్పుడు ఒక రకంగా కానిది ఏది ఉదాహరణకు అయినది ఏది అంటే నెంబర్ వన్ ఏమి ఇచ్చాము డైమాండ్ నెంబర్ టూ ఎండు కట్టే నెంబర్ త్రీ గ్రాఫైట్ నెంబర్ ఫోర్ ఇన్ తీసుకుంటే మీకు తెలుసు ఆ మొదటి రెండు విద్యుత్ వాహకాలు కావు తర్వాత రెండు విద్యుత్ వాహకాలు కాబట్టి ఆన్సర్లలో ఏ ఒకటి రెండు బి రెండు మూడు లేదా సి మూడు నాలుగు ఇలా ఇస్తుంటుంటారు ఆన్సర్ మనకు మూడు నాలుగు విద్యుత్ వాహకాలంటేనేమో మూడు నాలుగు అవిద్యుత్ వాహకాలు అన్నప్పుడేమో ఒకటి రెండు కాబట్టి ముఖ్యంగా మీరు ఈ రూపాంతరములపై మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసినట్లయితే లేదా కం కర్బన సమ్మేళనాల పుట్టుకపై మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందులో మొదట్లో మీకు గుర్తు చేయడం జరిగింది కార్బన్ లక్షల సమ్మేళనాలను ఏర్పరచడానికి ప్రధానమైన కారణాల్లో ఎందుకంటే ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో సరి అయినటువంటి వ్యాఖ్య ఏది అన్న ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఇక్కడ ఈ అంశం తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కార్బన్ ఎక్కువ సమ్మేళనాలు ఏర్పరచడానికి కారణం ఒకటి మొదటిది క్యాటనేషన్ శక్తి అంటే కార్బన్ గొలుసులుగా ఏర్పడటం లేదా కార్బన్ వలయాలుగా ఏర్పడటం దాన్ని క్యాటనేషన్ శక్తి అంటారు రెండవది రెండవ అంశం కార్బన్ యొక్క చతు సంయోజకత కార్బన్ నాలుగు బంధాలను ఏర్పాటు చేయటం మూడవది కార్బన్ బహుబంధాలను ఏర్పాటు చేస్తుంది అంటే సి సింగిల్ బాండ్ సి సి డబుల్ బాండ్ సి సి ట్రిపుల్ సి ఈ విధంగా బహుబంధాలను ఏర్పరుస్తుంది నాలుగవ అంశం ఏంటంటే అనుసాదృశ్యము దాన్ని ఇంగ్లీష్లో ఐసోమరిజం అంటారు ఈ నాలుగు ప్రధాన కారణముల చేత కార్బన్ లక్షల మిలియనుల బిలియనుల సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ క్రింది వాళ్ళు సరి అయినటువంటి వ్యాఖ్య ఏది కార్బన్ గురించి ఏ కార్బన్ వ్యాలెన్సీ నాలుగు బి కార్బన్ వ్యాలెన్సీ ఫస్ట్ది ఏ కార్బన్ వ్యాలెన్సీ నాలుగు లేదా మొదటి వాక్యంగా తీసుకోండి రెండవ వాక్యం నంబర్ టూ కార్బన్ ఎక్కువ సమ్మేళనాలను ఏర్పాటు చేయడానికి కారణము క్యాటనేషన్ సి లేదా థర్డ్ పాయింట్ కార్బను అనేది కార్బన్ యొక్క రూపాంతరాలు డైమాండ్ గ్రాఫైట్లు లాస్ట్ది కార్బన్ యొక్క అస్పటిక రూపాంతరాల్లో కోక్ కోల్ చార్కోల్ అందులో కింద ఆప్షన్స్ ఏబిసిడీలు ఇస్తాడు ఏ కరెక్టే బి కరెక్టే అంటే సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ నాలుగు కూడా కరెక్టే కాబట్టి కింది ఆప్షన్స్లలో ఏ వన్ టూ త్రీ బి వన్ టూ త్రీ ఫోర్ సి ఓన్లీ వన్ టు డి ఒకటి మాత్రమే అనిస్తే వన్ టూ త్రీ ఫోర్లు సరి అయినటువంటి అంటే ఈ ఏరియా మీద పూర్తిగా గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రశ్నకు జవాబు చేయవలసినటువంటి చేయగలిగే శక్తి సామర్థ్యం మనకు వస్తుంది కాబట్టి దాన్ని విశ్లేషణాత్మకంగా మెల్లగా క్రమంగా నేర్చుకుంటూ పోతే ఎంత కఠిన కఠినతరమైనటువంటి సబ్జెక్ట్నైనా సులభతరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ సాధారణంగా అడుగుతున్నటువంటి యూనిట్స్లలో కార్బన రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ఇంకొక భాగం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి ఏ ఏరియాలో ప్రశ్నలు ఎక్కువగా ఆడుతున్నారు దాంట్లో ఎంతవరకు మనం చదవాలి అనే అంశాన్ని గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము పరిశీలనాత్మకంగా గమనించండి కార్బోహైడ్రేట్స్ కార్బో అంటే కార్బను అని హైడ్రేట్స్ అంటే నీటి అణువులని అర్థం కార్బోహైడ్రేట్స్ అంటే ఏ సమ్మేళనాలు అయితే కార్బన్ మరియు నీటి అణువుల చేత నిర్మితమై ఉండును వాటిని కార్బోహైడ్రేట్స్ అంటారు ఈ కార్బోహైడ్రేట్స్లలో ఉండబడే ప్రధానమైన మూలకాలు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఎందుకంటే నీటి అణు ఫార్ముల హెచ్ఓ కాబట్టి నీటి లోపల ఉండబడే అణుఘటక మూలకాలు హైడ్రోజన్ ఆక్సిజన్లు కాబట్టి కార్బోహైడ్రేట్లలో సాధారణంగా కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్లతో నిర్మితమై ఉంటాయి కానీ ఇది సరి అయినటువంటిది కాదు అని తర్వాత కాలంలో కార్బోహైడ్రేట్లకు ఇంకొక రకమైన నిర్వచనాన్ని ఇచ్చారు అది ఏంటంటే పాలీ హైడ్రాక్సీ చూడండి గమనించండి పాలీ హైడ్రాక్సీ కార్బోనైల్ సమ్మేళనాలు పాలీహైడ్రాక్సీ కార్బోనైల్ సమ్మేళనాలను కార్బోహైడ్రేట్లు అంటారు కార్బోహైడ్రేట్లు సాధారణంగా ఓస్ అనే ఒక సఫిక్స్తో ఎండ్ అవుతుంటుంటాయి గ్లూకోస్ ఫ్రక్టోస్ అమైలోస్ సుక్రోస్ ఇలా ఓస్ ఓస్ అనే సఫిక్స్తోని చివరిలో ఎండ్ అవుతున్నారు ఉదాహరణకు మనము తీసుకుంటున్నటువంటి రైస్ రైస్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి చక్కెరలు ఉన్నాయి అందువల్ల షుగర్ పేషెంట్స్కు సాధారణంగా రైస్ను తక్కువ పరిమాణంలో తీసుకోమంటారు ఒకవేళ తీసుకున్న కొద్ది కొద్ది పరిమాణం లోపల మాత్రమే తీసుకోమంటారు కారణం ఏంటంటే అవి ఆల్మోస్ట్ షుగర్స్తోనే వాటి నిర్మాణం ఉన్నది కాబట్టి అందువల్ల తక్కువ పరిమాణంలో యూజ్ చేయమంటారు అయితే ఈ కార్బోహైడ్రేట్స్లో వర్గీకరణ కనుక చూసినట్లయితే మోనోషాకరైడులు ఆలిగోషాకరైడులు పాలిషాకరాయిడులు ఈ ఏరియా మీద మాత్రమే ప్రశ్న పడుతున్నది గతంలో అడిగినటువంటి ప్రీవియస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ అండ్ ప్రిలిమ్స్ లోపల అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఉదాహరణకు మోనోషాకరాయిడులు మోనో అంటే ఒకటి అంటే ఏ కార్బోహైడ్రేట్నైతే నీటి లోపల వేస్తే జలవిశ్లేషణ చెందకుండా అంటే విడిపోకుండా అదేవిధంగా ఒకే యూనిట్గా ఉంటే వాటిని మూడో అంటారు చూడండి గ్లూకోజ్ గ్లూకోజ్ సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి చాలా ముఖ్యమైనది గ్లూకోజ్ దీన్నే బ్లడ్ షుగర్ అని కూడా అంటారు దీన్నే కార్న్ షుగర్ అని కూడా అంటారు దీనినే ఆల్డో ఎగ్జోస్ అనే పదంతో కూడా పిలుస్తారు ఆల్డో ఎగ్జోస్ దీన్ని గ్లూకోజ్ సిక్స్ హెచ్ టువెల్వ్ ఓ సిక్స్ ఇది చక్కెరకు ఉదాహరణ మూనోషాకరైడిక్ ఉదాహరణ రెండవది ఫ్రక్టోస్ ఫ్రక్టోస్ను పండ్లలో ఉండేది ఫ్రక్టోస్ పండ్ల లోపల సాధారణంగా ఉండేది ఫ్రక్టోస్ రెండవది తేనె లోపల కూడా ఫ్రక్టోస్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది దాని ఫార్ములా కూడా సి సిక్స్ హెచ్ టువెల్వ్ ఓ సిక్స్ మాత్రమే అంటే గ్లూకోజ్ ఫార్ములా ఫ్రక్టోజ్ ఫార్ములా సేమ్ మ్యానోస్ ఫార్ములా కూడా అదే సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ వీటిని నీటి లోపల కనుక వేసినట్లయితే లేదా కరిగించినట్లయితే జలవిశ్లేషణ చెందిస్తే ముక్కలుగా తదుపరి ముక్కలుగా విడిపోకుండా ఉంటాయి అందువల్ల వీటిని మనం ఏమంటాము అంటే మూనోషాకరైడులు అంటారు ఆలిగోషాకరైడులు అనేవి రెండవది ఏ కార్బోహైడ్రేటులను అయితే మెల్లగా జాగ్రత్తగా రాసుకోవచ్చు మీరు మెల్లగా రాసుకోవచ్చు నో ప్రాబ్లం స్పష్టంగా మీకు అర్థం కావటానికి అవకాశం ఉంటుంది ఆలిగోషాకరైడులు అంటే ఏ కార్బోహైడ్రేట్లనైతే సుమారుగా రెండు నుంచి తొమ్మిది వరకు మూనోషాకరైడ్లను ఏర్పాటు చేయగలిగితే వాటిని ఓలిగోషాకరైడులు అంటారు ఓలిగోషాకరైడులు ఉదాహరణకు సుక్రోస్ తీసుకుందాం సుక్రోస్ అంటే చక్కెర చక్కెర ఫార్ములా మీ అందరికి తెలుసు ఎన్నోసార్లు ప్రీవియస్ క్వశ్చన్స్ లో మనము గమనించడం జరిగింది సిట్వెల్వ్ టువెల్ హెచ్ ట్వంటీ టూ ఓ లెవెన్ సి టువెల్ హెచ్ ట్వంటీ టూ ఓ లెవెన్ దీన్నే కేన్ షుగర్ అంటారు చెరకు నుంచి వస్తుంది కాబట్టి కేన్ షుగర్ దీన్నే సుక్రోజ్ అని కూడా అంటాం సుక్రోజ్ రసాయనికంగా ఈ సుక్రోజును నీటి లోపల వేస్తే రెండు ముక్కలుగా విడిపోతుంది ఒకటి గ్లూకోజ్ రెండవది ఫ్రక్టోజ్ అంటే సుక్రోజ్ అనే అణువు గ్లూకోజ్ ఫ్రక్టోజుల యొక్క కలయిక అని అర్థము ఇది ఈ సుక్రోజును నీటి లోపల కరిగిస్తే రెండు అని ఇస్తుంది కాబట్టి దీన్ని డైషాకరాయిడ్ అని ట్రైషాకరాయిడ్ టెట్రాషాకరాయిడ్ పెంటాషాకరాయిడ్ ఇలా తొమ్మిది మోనోషాకరైలను కనుక ఇవ్వగలిగినట్లయితే వాటిని ఆలిగోషాకరైళ్ళు అంటారు ఆ తర్వాత పాలిషాకరైళ్ళు పాలిషాకరైలకు ఉదాహరణ సెల్యులోజ్ ఇన్సులిన్ మీరు చూడండి సెల్యూలోజన్ కానీ ఇన్సులిన్ కానీ పిండి పదార్థము స్టార్చ్ ఇవన్నీ కూడా పాలిషాకరైలకు మంచి ఉదాహరణలుగా తీసుకుంటారు ఇవి తీయటి చక్కెరలు కావు తీయగా ఉండవు అంటే నాన్ షుగర్స్ కిందికి వస్తున్నవి ఈ నాన్ షుగర్స్ కిందికి వస్తున్నటువంటి వాటి యొక్క ఫార్ములా గుర్తుంచుకోండి మూడింటి యొక్క ఫార్ములా ఒకటే ఇప్పుడు దీన్ని గుర్తుంచుకోవటం చాలా ఈజీ గ్లూకోజ్ అనే ఒక యూనిట్ని తీసుకోండి దాన్ని సి సిక్స్ హెచ్ ట్వెల్వ్ ఓ సిక్స్ అయితే దాంట్లోకి వెళ్ళి ఒక నీటి అణువును తీసేయండి అప్పుడు సి సిక్స్ హెచ్ టెన్ ఓ ఫైవ్ వస్తుంది సి సిక్స్ హెచ్ టెన్ ఓ ఫైవ్ను టేకన్ ఎన్గా రాస్తే అది ఒక పాలిషాకరైడ్ అవుతుంది ఆ పాలిషాకరైడ్ను కనుక నీటి లోపల జల విశ్లేషణ కావిస్తే అనేక మోనోషాకరైడ్లు ఏర్పడుతుంటాయి కాబట్టి ఈ క్రింది వాణిలో పాలిషాకరైడ్ ఏది గతంలో అడుగుతున్నటువంటి ప్రశ్న ఇన్సులిన్ స్టార్చ్ లాంటివి ఇప్పుడు సెల్యులోస్ లాంటివి పాలిషాకరాయిలకు మంచి ఉదాహరణలు డై ఉదాహరణ అంటే సుక్రోస్ ఎందుకంటే ఇది రెండు మోనోషాకర కలయిక వలన ఏర్పడుతుంది మోనోషాకరైళ్లకు ఉదాహరణ అంటే గ్లూకోస్ ఫ్రక్టోస్ మ్యానోస్ ఇందులో ముఖ్యంగా ఫ్రూట్ షుగర్ అన్నా ఫ్రక్టోసే హానీస్ షుగర్ అన్నా కూడా అంటే తేనె లోపల ఉండబడే షుగర్ అన్నా ఫ్రక్టోసే ఫ్రక్టోస్ ఉండటం వల్ల దీని యొక్క నంబర్ తీయదనపు నంబర్ వన్ సెవెంటీ త్రీ చక్కెరకు వంద ఇస్తే నంబర్ ఫ్రక్టోస్కు వన్ సెవెంటీ త్రీ ఉన్నది గ్లూకోజ్కు సెవెంటీ ఫోర్ లాక్టోజుకి అయితే పదహారు లోపల ఉండబడే చక్కర రేపు అడగచ్చు పాలలోపల ఉండబడే చక్కెర ఏది లాక్టోస్ ఈ లాక్టోస్ యొక్క తియ్యదనపు నంబర్ ఎంతంటే సిక్స్టీన్ ఇవి మిగిలినటువంటి వాటి యొక్క మ్యానోస్ లాంటి వాటి యొక్క నెంబర్ చూసినట్లయితే థర్టీ టూ అంటే నంబర్ పెరుగుతున్న కొలది దాని తీయదనం కూడా పెరుగుతుంది అందువల్ల తేనె లోపల ఫ్రక్టోసి ఎక్కువగా ఉండటం వల్ల దాని యొక్క తీయదనము చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది కార్బోహైడ్రేట్లలో ఉండే మూలకాలు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ కార్బోహైడ్రేటులు అనగా కార్బన్ ప్లస్ నీటి అణువుల కలయిక చేత ఏర్పడినవి ఉదాహరణ గ్లూకోస్ ఫ్రక్టోస్ మ్యానోస్ సుక్రోస్ లాంటివి సాధారణంగా ఈ కార్బోహైడ్రేట్ ఓస్ అనే సఫిక్స్తో ఏర్పడుతుంటాయి మన తినే రైస్ అనేది కార్బోహైడ్రేట్ల యొక్క సమ్మిళడితము అనేది మనకు అర్థమైనది ఈ క్రింది క్రిందిమానలో డై షాకరైడ్ ఏది ఈ క్రింది వాళ్ళలో షాకరైడ్ ఏది ఈ క్రిందిమానలో పాలు షాకరైడ్ అయినది ఏది కానిది ఏది అనేలాంటి ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ కార్బోహైడ్రేట్ల మీద ఇంతవరకు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నెక్స్ట్ ఆ తర్వాత ప్రాథమిక వాయువుల మీద సాధారణంగా కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి టాపిక్ పేరు ప్రాథమిక వాయువులలో హైడ్రోజన్ ఆక్సిజన్ మరియు నైట్రోజన్ ఈ మూడు వాయువులకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను ఇప్పుడు చర్చిద్దాం అందులో మొదటి దాన్ని తీసుకోండి హైడ్రోజన్ మనము ఆవర్తన పట్టికలో కూడా హైడ్రోజన్ గురించి చూడటం జరిగింది హైడ్రోజన్ యొక్క సింబల్ క్యాపిటల్ హెచ్ దాని అనుఫార్ములా లేదా దాని దాని యొక్క సంకేతము వన్ హెచ్ వన్ అనుఫార్ములా అయితే హెచ్ టూ సంకేతం అయితే హెచ్ అంటే రెండు హైడ్రోజన్లు కలిసి హెచ్ టూ అనే అణువుగా సమయోజనీయ బంధం ద్వారా మారుతుంది అయితే వన్ హెచ్ వన్ మీకు గతంలో గుర్తు చేశాను పరమాణు సంఖ్య ద్రవ్యరాజ సంఖ్య పరమాణు సంఖ్య కింద ఉంటుంది సంకేతానికి సబ్స్క్రిప్ట్గా సూపర్ స్క్రిప్ట్గా ద్రవ్యరాజ సంఖ్య ఉంటుంది రెండు సమానంగా ఉండబడినటువంటి మూలకం పేరు అడిగాడు అది హైడ్రోజన్ సూర్యుని లోపల ఇంధనము పేరు అడిగాడు అది కూడా హైడ్రోజనే రాకెట్లలో ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి నో రాకెట్ల లోపల ఉండబడే అంటే రాకెట్లలో ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తున్నారంటే ద్రవస్థితిలో ఉండ ఉండబడిన హైడ్రోజను మరియు ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్ కూడా ఉపయోగిస్తున్నారు ఇంకొక అంశం ఏంటంటే హైడ్రోజన్ను ఒక మూలకంగా హెన్రీ కెవెండిస్ అను శాస్త్రవేత్త తెలియచేయటం జరిగింది ఒక గుర్తు చేయటం జరిగినది హెన్రీ కెమెంట్స్ అనే శాస్త్రవేత్త ఒక మూలకంగా దాన్ని గుర్తించటం జరిగినది హైడ్రోజన్ చాలా తేలికైనది కాబట్టి బెలూన్ల లోపల నింపి ఎగురవేయటానికి అంటే బెలూన్లలో నింపే వాయువు పేర్లలో హైడ్రోజన్ కూడా ముఖ్యమైనటువంటిది ఇక హైడ్రోజన్ను సూర్యునిలో ఇంధనంగా ఉపయోగిస్తామని ఈ హైడ్రోజన్ వాయువే కేంద్రక సమలిన చర్య ద్వారా హీలియంగా మారుతుంది అని కేంద్రక సమలిన చర్య అడిగిందే సూర్యంలో ఇంధన వాయువు అయినటువంటిది హైడ్రోజన్ గతంలో అడిగింది కేంద్రక సమలిన చర్య ద్వారా ఏర్పడుతున్నటువంటి హీలియం అనేది గతం లోపల అడిగినది కాబట్టి ఈ విధంగా గతంలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడగటం జరిగినది హైడ్రోజన్ అనేది చాలా తేలికైనది ఇది అలోహము చాలా తేలికైనటువంటిది అలోహము రంగు రుచి వాసన లేనటువంటిది దీనిని అటామిక్ పారా హైడ్రోజన్లుగా ఇది ఎవరు ఊహించినటువంటి ప్రశ్న గతం లోపల ప్రీవియస్ లోపల అడిగినటువంటి క్వశ్చన్ అటామిక్ హైడ్రోజన్లుగా కూడా ఉంటుంది ఇదే హైడ్రోజన్ ఐసోటోపులను కనుక చూస్తే వన్ హెచ్ వన్ వన్ హెచ్ టూ వన్ హెచ్ త్రీ ఈ మూడు హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు ఐసోటోపులు అంటే వన్ 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 క్రింది భాగం లోపల ఉండబడినవి పరమాణు సంఖ్యలు పై భాగంలో ఉండబడినవి ద్రవ్యరాశి సంఖ్యలు కాబట్టి వన్ హెచ్ వన్ వన్ హెచ్ టూ వన్ హెచ్ త్రీను బట్టి నిర్వచనం గుర్తించవచ్చు గతంలో అడిగినటువంటి ప్రశ్న పరమాణు సంఖ్యలు ఒకే విధంగా ఉండి ద్రవ్యరాశి సంఖ్యలు వేరుగా ఉంటే వాటిని ఐసోటోపులు అంటారు అంటే హైడ్రోజెన్కు మూడు ఐసోటోపులు ఉన్నట్లుగా మనము గుర్తించాము అయితే ఇందులో ట్రీటిఎంకు రేడియో ధార్మికత లక్షణం ఉంటుంది గతంలో కూడా చూసాము రేడియో ధార్మికత అంటే స్వచ్ఛందంగా ఆల్ఫా బీటా కిరణాలను ఉద్గారం వాటిని రేడియో ధార్మికత పదార్థాలు లేదా మూలకాలు అంటాము మూలకానికి రేడియో ధార్మికత లక్షణం ఉంటే రేడియో ధార్మిక మూలకాలు అంటాము ఆవర్తన పట్టికలో సుమారుగా ముప్పై రెండు మూలకాల వరకు మనకు రేడియో ధార్మికత లక్షణాన్ని కలిగి ఉన్నవి గతంలో అడిగాడు ఓ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ ధార్మికతకు కారణమైనటువంటి అంశం ఏంటిది చూడండి బాగా ఆలోచించండి చక్కటి ప్రశ్న ఈ ఏరియాలో పడింది పరమాణు మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది మధ్య భాగంలో మనం ముందు క్లాసులలో చూసాము క్లియర్గా కేంద్రకము అస్థిరంగా ఉన్నప్పుడు దాంట్లో నుండి ఆల్ఫా బీటా గామా కిరణాలు బయటికి వెదజల్లబడుతుంటాయి అంటే అస్థిరమైనటువంటి కేంద్రకము రేడియో ధార్మికతకు కారణమవుతుంది ఇది గతంలో అడిగిన ప్రశ్న అస్థిరమైనటువంటి కేంద్రకము రేడియో ధార్మికతకు కారణమవుతుంది రేడియో ధార్మికతకు కారణం ఏంటి అంటే అస్థిరమైన కేంద్రకము స్థిరమైన కేంద్రకాల నుండి ఆల్ఫా బీటా గామా కిరణాలు ఉద్గారం చేయబడటం లేదు కాబట్టి భారమైనటువంటి మూలకాలలో సాధారణంగా కేంద్రకం అస్థిరంగా ఉండటం వల్ల ఆల్ఫా బీటా గామా కిరణాలను బయటికి వెదజల్లటం వల్ల అవి ఎక్కువ మోస్తాది లోపల రేడియో ధార్మికత మూలకాలుగా ఉన్నవి అయితే ఇక్కడ ఆక్సి హైడ్రోజన్ జ్వాల అనే ఒక పదం ఇంపార్టెంట్ హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో మండినప్పుడు సుమారుగా రెండు వేల నాలుగు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత బయటికి విడుదలవుతుంది ఇంత టెంపరేచర్లో వెల్డింగ్ చేయటానికి మనకు ఉపయోగపడుతుంది ఆక్సి ఏసిడ్ లేని జ్వాల మాదిరిగానే అదేవిధంగా నెక్స్ట్ రెండవ మూలకాన్ని తీసుకోండి ఆక్సిజన్ ఆక్సిజన్ యొక్క సింబల్ ఓ దీని పరమాణు సంఖ్య ఎనిమిది గుర్తుంచుకోండి పరమాణు సంఖ్య బేస్ చేసుకొని కూడా ప్రశ్నలు అడుగుతున్నారు ఎందుకంటే గతంలో అడిగినటువంటి ప్రశ్న ఒక గమ్మత్తుగా ఉండచ్చు అండి హైడ్రోజన్ హీలియం లీథియంల తర్వాత వచ్చే లోహము పేరు అని ప్రీవియస్ క్వశ్చన్ అంటే నీకు ఒకటి నుంచి ముప్పై మూలకాల వరకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి అందుకోసమే ఒక్కొక్క క్లాసులో మీకు స్పష్టంగా చెప్పాను ఒక క్లాసు వినేటప్పుడు ఒకటి నుంచి పది మూలకాలు రెండవ క్లాసు వినేటప్పుడు పది నుంచి ఇరవై వరకు మూడవ క్లాసు వినేటప్పుడు ఇరవై నుంచి ముప్పై మూలకాల వరకు గుర్తుంచుకోండి ఆ ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది హైడ్రోజన్ హీలియం లీథియం తర్వాత నెక్స్ట్ వచ్చే మూలకం బెరీలియం అంటే క్రమం లోపల మూలకాలను గుర్తుంచుకున్నట్లయితేనే ఈ ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగే శక్తి ఉంటుంది లేకపోయినట్లయితే చేయలేం అందువల్ల బైహార్టెడ్గా దయచేసి ఎట్టి పరిస్థితి లోపల గుర్తుంచుకోకండి విశ్లేషణాత్మకంగా నెమ్మదిగా సబ్జెక్టును అర్థం చేసుకుంటే తప్ప మనము స్కోర్ చేయటానికి అవకాశం లేదు రెండవది ఈ ఆక్సిజన్లో ఇప్పుడే మనం చదివింది సంకేతము ఓ పరమాణు సంఖ్య ఆక్సిజన్ది ఎనిమిది అనుఫార్ములా ఓటు ఓటు అనగానే దాని స్ట్రక్చర్ గుర్తుకొస్తుంది ఓ డబల్ బాండ్ ఓ అందులో ఒకటి సిగ్మా రెండవది పైబంధం ఉంటుంది ఆ అంతవరకు ప్రశ్న అడగటానికి స్కోప్ లేదు సిగ్మా పైబంధముల వరకు కానీ ఆక్సిజన్లో ద్విబంధం ఉంటుంది అని అడగటానికి మాత్రము వందకు వంద శాతం అవకాశం ఉంది ప్రీవియస్ లోపల అడిగినటువంటి ప్రశ్న హైడ్రోజన్లో ఏకబంధము ఆక్సిజన్లో ద్విబంధము నైట్రోజన్లో త్రిబంధము హన్న ఓ ఎన్న హన్న అనే ఒక శబ్దం ద్వారా మీరు గుర్తుపెట్టుకోండి ఏక ద్వి త్రిబంధములను అదేవిధంగా ఆక్సిజన్ తీసుకుంటే గాలితో పోల్చినప్పుడు ఎక్కువ భారాన్ని కలిగి ఉంటుంది దీన్ని షిలే మరియు ప్రెస్లీ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది గాలి కంటే భారయుతంగా ఉంటున్నది కాబట్టి బెలూన్ల లోపల ఉపయోగించరు ఇది ప్రాణవాయువు ఈ ఆక్సిజన్ హైడ్రోజన్తో చర్యను ఆక్సి హైడ్రోజన్ జ్వాలగాను ఇదే ఆక్సిజన్ ఎసిడిలిన్తో చర్యను సుమారుగా ముప్పై రెండు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ వస్తుంది అందువల్ల దీని ఆక్సి ఎసిటిలిన్ జ్వాలను వెల్లింగ్ లోపల ఉపయోగిస్తారని ఇదే ద్రవరూపం లోపల ఉండబడినటువంటి ఆక్సిజన్ను రాకెట్ల లోపల ఇంధనంగా ఉపయోగిస్తారని దీనికి రంగు రుచి వాసన అనేది లేదు హైడ్రోజన్ మాదిరిగానే ఆక్సిజన్ కూడా ఐసోటోపులను కలిగి ఉన్నది ఆక్సిజన్ ఆక్సిజన్ ఐసోటోపులలో మీరు గమనించవచ్చు ఓ సిక్స్టీన్ ఓ ఎయిటీన్ ఐసోటోపులు ఆక్సిజన్ యొక్క ఐసోటోపులు అంటే కింది భాగంలో పరమాణు సంఖ్యలు ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ అంటే ద్రవ్యరాజ సంఖ్యల్లో వేరుగా ఉంటున్నది తర్వాత ఇంకొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే నీటి లోపల కొద్ది పరిమాణం లోపల ఆక్సిజన్ కరిగి ఉంటుంది కాబట్టి జలచర జీవులు అనేవి తన మనుగడను కొనసాగిస్తున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి ఆక్సి హైడ్రోజన్ జ్వాల ఉష్ణోగ్రత ఆక్సి ఎసిడిన్ జ్వాల ఉష్ణోగ్రత దీని యొక్క బంధాల విషయం లోపల బాగా గుర్తుంచుకోండి ఆ తర్వాత మూడవ వాయువుకి వచ్చినట్లయితే ప్రాథమిక వాయువులో నైట్రోజన్ దీని పరమాణు సంఖ్య ఏడు దీని సింబల్ క్యాపిటల్ ఎన్ దీని అనుఫార్ములా టూ దీని లోపల ఉండబడే బంధాల సంఖ్య అంటే త్రిబంధాన్ని కలిగి ఉంటుంది అందువల్లనే జడ స్వభావాన్ని కలిగి ఉంటుంది దీని యొక్క చర్యాశీలత దీని యొక్క అంటే రియాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే ఇది మందకొడి వాయువులతో పోల్చవచ్చు జడవాయువులతో పోల్చవచ్చు అంత తక్కువ చర్యాశీలత కలిగి ఉంటుంది కారణం గుర్తుంచుకోండి దాని లోపల త్రిబంధం ఉండటమే అయితే ప్రధానంగా నితి జీవితం లోపల నైట్రోజన్ సంబంధించినటువంటి ఒక ప్రశ్న అది అదేంటంటే కురుకురే లేస్ ప్యాకెట్ల లోపల అవి ఆక్సీకరణము చెందకుండా ఉండటం కోసము నైట్రోజన్ వాయువుతో నింపబడి ఉంటుంది అందువల్ల ఆక్సీకరణము చెందకపోయినట్లయితే అవి చెడిపోకుండా ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంటుంది ఇది ప్రధానంగా ఉపయోగపడుతున్నటువంటి అంశాల్లో ఇది ఒకటి నైట్రోజన్లో త్రిబంధం ఉండటం నైట్రోజన్ వాతావరణం లోపల డెబ్బై ఎనిమిది శాతం వరకు ఉంటుందని మనము మొదటి క్లాస్లోనే గమనించడం జరిగింది అత్యధికంగా ఉండబడినటువంటిది నైట్రోజన్లో ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్ అంటే త్రిబంధాన్ని కలిగి ఉంటుందని ఈ నైట్రోజన్ అనేది అలోహమని ఈ నైట్రోజన్ వాయు రూపం లోపల ఉండబడినటువంటిది మొదటగా నైట్రేట్ల రూపం లోపలికి మారి నీటి లోపల కరిగి మొక్కలు తమ వేర్ల ద్వారా నైట్రోజన్ను అందించుకొని అంటే నత్రజని స్థాపన అనే ప్రక్రియ ద్వారా మొక్కలు ఆ నైట్రోజన్ను ఉపయోగించుకోవటం జరుగుతున్నది అయితే ఇంకొక ప్రధానమైన అంశం గుర్తుంచుకోవాలి అదేంటంటే హైడ్రోజన్ ఏమో స్వయం దహనశీలి ఒకసారి ఏదో జిల్లాలో ఈ హైడ్రోజన్తో నింపినటువంటి బెలూన్ను గొర్రెల కాపర్లు దాన్ని పగల కొట్టారట పగల దాని వల్ల దానిలోపల ఉండబడినటువంటి హైడ్రోజన్ అంటే స్వయం దహనశీలి అంటే తనంతట తాను మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ప్రమాదాన్ని సంభవించినది కాబట్టి గుర్తుంచుకోండి సుమా ఇది తేలికైన వాయువే కాకుండా బెలూన్లలో ఉపయోగించే వాయువే కాకుండా ఇక్కడ స్వయం దహనశీలి ఇక్కడ ప్రశ్నను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎందుకో తెలుసా ఆక్సిజన్ స్వయం దహనశీలి కాదు కానీ దహన దోహదకారిణి జాగ్రత్తగా గమనించండి దహనశీలి కాదు ఆక్సిజన్ అంటే తనంతట తాను మండదు మంటను ఎక్కువ చేయడానికి చూడండి వేసవి కాలంలో ఎక్కడైనా కంపలు మండేటప్పుడు చూడండి ఆక్సి గాలి ఎక్కువగా వచ్చినప్పుడు చాలా బలంగా మండుతూ ఉంటుంది దహన దోహదకారిణి కానీ ఇంకొక విషయము లాస్ట్ నైట్రోజన్ వాయువు చూడండి నైట్రోజన్ వాయువు విషయంలో దహనశీలి కాదు దహన దోహదకారిణి కాదు ఈ మూడు అంశాలను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి నైట్రోజన్ మందకొడి వాయువు అయినటువంటిది దహనశీలి కాదు తనంతట తాను మండదు ఇతర పదార్థాలను మండించడానికి ఉపయోగపడదు కాబట్టి ఈ సరళమైనటువంటి ఈ షార్ప్గా ఉండబడే ఈ స్పష్టమైనటువంటి విభజనను గుర్తుంచుకోవాలి హైడ్రోజన్ మరొకసారి స్వయం దహనశీల వాయువు ఆక్సిజన్ స్వయం దహనశీల వాయువు కాదు కానీ దహన దోహదకారిని అంటే మంటలను మండించడానికి ఉపయోగపడేది నైట్రోజన్ మాత్రం దహన దోహదకారిని కాదు స్వయం దహనశీలి కూడా కాదు ఈ మూడు పాయింట్ల మీద గతం లోపల అనేక రకమైనటువంటి ప్రశ్నలు అడిగారు కాబట్టి మెల్లగా జాగ్రత్తగా ఆ ఏరియాను మీరు గమనించాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత ఎలక్ట్రికల్ బల్బులలో కూడా నైట్రోజన్ను ఉపయోగిస్తున్నారు ఎరువుల తయారీ లోపల కూడా నైట్రోజన్ యొక్క పాత్ర చాలా ఉన్నది కాబట్టి ఈ విధంగా ఈ విధంగా ఒక్కొక్కసారి చూడండి ఉరుములు ఉరిమినప్పుడు గాలి లోపల ఉండబడినటువంటి నైట్రోజన్ గాలి లోపల ఉండబడినటువంటి ఇరవై ఒక్క శాతం ఉండబడినటువంటి ఆక్సిజన్తో చర్య నుండి నైట్రిక్ ఆక్సైడ్గా మారుతుంది మారినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ తర్వాత వివిధ రకాల సమ్మేళనాలుగా మారి ఆమ్లాలుగా మారటం లోపల కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది అదేవిధంగా నైట్రిక్ ఆక్సైడ్ ఒక కాలుష్యకారిణి ఇది కూడా అనేక నష్టాలను కలిగిస్తుంది మొన్న రీసెంట్లీ అడిగినటువంటి ప్రీవియస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో నైట్రిక్ ఆక్సైడ్ మీద జతపరిచే దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇవ్వటం జరిగింది ఆ అంశాన్ని మనము పర్యావరణము రసాయనిక శాస్త్రము అనే దాంట్లో మనం నేర్చుకుంటాము ఇందులో మీరు గమనించండి హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ సింబల్ హైడ్రోజన్ హెచ్ ఆక్సిజన్ ఓ నైట్రోజన్ ఎన్ దీని అనుఫార్ములా హెచ్ టూ ఓ టూ ఎన్ టూ బంధాలు ఏకబంధము ద్విబంధము త్రిబంధము హైడ్రోజన్ను మూలకంగా గుర్తించింది హెన్రీ కెవెండిస్ ఆక్సిజన్ను కనుగొన్నది షీలే ప్రిస్లీ నైట్రోజన్ను కనుగొన్నది రూతర్ అంటే ఈ విధంగా ఒకదానితో ఒకటి పోటీ చేసుకుంటూ లేదా పోలిక చేసుకుంటూ మనము రాసుకుంటూ అంశాలను చదువుకుంటూ పోయినట్లయితే అతి సులభంగా ఈ ప్రధాన వాయువులపైన వచ్చినటువంటి ఏ ప్రశ్నైనా మనం చేయడానికి అవకాశం ఉంటుంది నైట్రోజన్ యొక్క సింబల్ సెవెన్ నైట్రోజన్ ఫోర్టీన్ కాబట్టి దాంట్లో ఉండే న్యూట్రాన్ల సంఖ్య ఎంత అని అడిగితే ఫోర్టీన్ మైనస్ సెవెన్ మనం ఆటోమేటిక్గా సెవెన్ న్యూట్రాన్స్ అని చెప్పొచ్చు ఆక్సిజన్ ఓ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ మైనస్ ఎయిట్ అంటే సిక్స్ సారీ ఇక్కడ ఎయిట్ న్యూట్రాన్స్ అనేవి దీని లోపల ఉన్నట్టుగాను అదేవిధంగా హైడ్రోజన్లోనైతే న్యూట్రాన్ లేవు వన్ హెచ్ వన్ కాబట్టి వన్ మైనస్ వన్ ఈ విధంగా మనము ఈ ప్రాథమిక వాయువులలో అడగబడుతున్నటువంటి ఏ ప్రశ్ననైనా జవాబు చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా కెమిస్ట్రీ లోపల మీరందరూ ఈ మన ప్రభుత్వం వాళ్ళు ఈ రిలే చేస్తున్నటువంటి కార్యక్రమాలను అందరూ కూడా అంటే సబ్జెక్ట్ లోపల పట్టున్నటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా ఎందుకంటే ఈ నూతన విధానం లోపల ఈ అంశాలను మీకు ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ప్రాథమిక భావనలకు దూరంగా పోకున్నప్పటికీ కూడా ప్రశ్నలు అడిగే విధానం లోపల వేరుగా ఉన్నది కాబట్టి ఈ విధానంలో ప్రిపేర్ అయితే తప్ప సక్సెస్ కాలేము ఎందుకంటే ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య మీకు తెలుసు ఆ ఉద్యోగాలలో లక్షల మంది లోపల మనం ముందుకు పోవాలి అంటే తప్పదు ఈ పోరాటం ఈ పోరాటం లోపల ఈ రిలే చేస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా తప్పకుండా మీరందరూ ఉపయోగించుకొని చక్కటి విజేతలు కావాలని చాలామందికి జాబులు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను